తెలంగాణ రాష్ట్రంలో నాటి టిఆర్ఎస్ కానీ నేటి బిఆర్ఎస్ కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ఆర్భాటంతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఈ రోజు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది। ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాలు కాని ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా దాని మెయింటెనెన్స్ కాని ఆక ప్రాజెక్టు భద్రత కాని ఈ రోజు మరి ఒక సవాలుగా మారిపోయాయి। ముఖ్యంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి అంశం। ఇది సుమారు 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు మరి దాని క్వాలిటీ కాని ఈ రోజు అనుమానం మరోసారి బయటపడతా ఉంది। కేసీఆర్ గారిది ఇంజనీరింగ్ మార్వెల్ ప్రాజెక్ట్, ఇది ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా జరగలేదు అని చెప్పి ఆయన ఒక సూపర్ ఇంజనీర్ గా అవతారం ఎత్తి ఈ ప్రాజెక్టును మరి జబ్బలు చర్చుకుంటూ కేసీఆర్ డీమ్ ప్రాజెక్ట్ కింద నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు తెలంగాణ ప్రజల గుదిబండగా మారింది। భారీ అంచనాలతో భారీగా డబ్బులు వెచ్చించి కట్టించినటువంటి ప్రాజెక్టు పిల్లలు కుంగిపోవడం ఆయొక్క ప్రాజెక్టు యొక్క నాణ్యత మరి ఏ రకంగా ఉందో అర్థమవుతా ఉంది। మేడిగడ్డ ప్రాజెక్టు ఒక బ్యారేజీకి మాత్రమే పరిమితం కాదు, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్ లాంటిది। ఇది దెబ్బతింటే మిగతా రిజర్వాయర్స్ కానీ మిగతా లిఫ్ట్ యాక్టివిటీ కానీ మిగతా ప్రాంతాలకు వెళ్ళేటువంటి నీటి విషయంలో కానీ పూర్తిగా ఎక్కడెక్కడ స్తంభించిపోతుంది। కాబట్టి ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఈరోజు క్వాలిటీ పైన మరి లోపాలు బయటికి రావడం ఏదైతే ఉన్నదో మొత్తం ప్రాజెక్టే ఈరోజు పూర్తిగా అనుమానాస్పదంగా తయారైన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను। కేవలం తెలంగాణ ప్రజల యొక్క సంపదను దోచుకునేటువంటి ప్రాజెక్ట్ ఇది। ఈ యాంటీ గ్రావిటీ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటిఎం గా మారింది తప్ప ఏటిడబ్ల్యూ గా మారలేదు। ఎనీ టైం వాటర్ కింద రాలేదు, ఎనీ టైం మనీ కింద మారిపోయింది ప్రాజెక్ట్। నాణ్యత లేని నాసి రకమైనటువంటి నిర్మాణ లోపం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది। ఇది ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అద్భుతంగా రంగులేసి ప్రపంచమంతా ఒక మేలు రకమైనటువంటి ఇంజనీరింగ్ కట్టడగా ఈ ప్రాజెక్టు ఏదైతే ప్రపంచం ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నము ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేశారో పూర్తిగా ఈరోజు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కింద బయటికి రావడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరంగా మారుస్తున్నాను। దీనికి తోడు ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రతి నయాపైస అప్పు చేసి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు, ఇది పెద్ద నేరం। ఇది అప్పు చేసినటువంటి ప్రాజెక్టు ఈ రకంగా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కావడము, కట్టినటువంటి ప్రాజెక్టు అనుమానాస్పదంగా ఉండడము,
గత 4 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపయోగం ఏ రకమైనటువంటి ఫలితాలు రేకపోడం 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ యొక్క ఆరో బ్లాక్ లోని 15 నుంచి 20 వరకు ఉన్నటువంటి పిల్లర్లు కుంగిపోడం ఏదైతున్నదో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య ఈ పిల్లర్లు కుంగిపోడం కాడ అక్కడ వెళ్తున్నటువంటి ప్రజలు చూసి అధికారులకు చెప్పేంత వరకు సమాచారం లేదు అక్కడ ఏదో సౌండ్ వస్తా ఉంటే దాన్ని గుర్తుపట్టి అధికారులకు తెలియజేస్తే అప్పుడు మరి అధికారులు వచ్చి 85 గేట్లను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి 10 టిఎంసీల వాటర్ ను పూర్తిగా వదిలేసి మరి ఈ రోజు ప్రాజెక్ట్ ఖాళీ చేయడం జరిగింది సాగునీరు కోసం తాగునీరు కోసం అని ప్రచారం చేస్తూ మరి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఇది వదిలేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది ఈ ప్రాజెక్ట్ మనకు తెలుసు సంవత్సరానికి 400 టిఎంసీ లో వాటర్ ఇది లిఫ్ట్ చేస్తాము ఈ యొక్క 400 టిఎంసీ ల వాటర్ కాళేశ్వరం ద్వారా ప్రతి సంవత్సరం ఎత్తిపోస్తామని ముఖ్యమంత్రి గారు శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శాసనసభ్యులకు యావత్ తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు చెప్పాడు ఆయన కానీ జూన్ 21 2019 లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు మరి గత 5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరులోకిపోయిందని మనం చేస్తున్నాం ఇప్పటివరకు లాస్ట్ 9 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ లిఫ్ట్ చేసింది 154 టిఎంసీల నీరు మాత్రమే సంవత్సరానికి 400 టిఎంసీల లిఫ్ట్ చేస్తామన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తం 4 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ చేసినటువంటి వాటర్ 154 టిఎంసీల వాటర్ 2019 లో 60 టిఎంసీల వాటర్ 2020 లో 34 టిఎంసీల వాటర్ 2021 లో 2021 లో 35 టిఎంసీల వాటర్ 2022 లో 24 టిఎంసీల వాటర్ టోటల్ గా 154 154 టిఎంసీల వాటర్ మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు లిఫ్ట్ చేశారు కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది ఏంది సంవత్సరానికి 400 టిఎంసీల వాటర్ లిఫ్ట్ చేసి తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం చేస్తాము అని అనేక రకాలుగా దబ్బలు దర్చుకున్నాడు ఇందులో కూడా ఈ 154 టిఎంసీల వాటర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ అయిందో అందులో ప్రజలకు గాని ఇరిగేషన్ గాని తెలంగాణకు గాని ఉపయోగించుకున్నటువంటి వాటర్ 4 సంవత్సరాలలో కేవలం 104 టిఎంసీల వాటర్ మాత్రమే ఉపయోగించుకున్నామన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం ఇది కూడా సాగుకి వలే ఈ యొక్క వాటర్ ను కూడా ఆయన కట్టినటువంటి రిజర్వాయర్స్ గాని మల్లన్న సాగర్ రిజర్వాయర్ వరకు అనేక రిజర్వాయర్లలో నీటిని నింపి ఆ నీటిని ప్రజలకు చూపించి ఒక టూరిజం సెంటర్ గా ప్రచారం చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాడు తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని 104 టిఎంసీల వాటర్ ను రైతులకు ఎక్కడ కూడా ఇరిగేషన్ కి వెళ్ళలేదు కాలి చూడు మా వాటర్ ఇక్కడ తెచ్చాము చెరువులు నింపాము రిజర్వాయర్ నింపాము అంతకు మాత్రమే పరిమితం చేశాడు కానీ ఎక్కడ కూడా ఇరిగేషన్ అదనపు ఇరిగేషన్ కు ఇది ఏమాత్రం ఎక్కువగా ఉపయోగపడలేదనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను అంతేకాదు ఇది నేను చెప్పినట్టు మల్లన్న సాగర్ లో కావచ్చు లేక కొండంపోచప్పల్లి సాగర్ కావచ్చు ఈ రకమైనటువంటి ఇతర చెరువుల్లో ప్రజలకు చూపించడం కోసం టూరిస్ట్ స్పాట్స్ గా క్రియేట్ చేసి అన్ని ప్రాజెక్టుల దగ్గర ముఖ్యమంత్రి గారు ఫోటోలు పెట్టి మరి ప్రజలను బస్సులలో తీసుకొచ్చి చూపించేటువంటి ప్రయత్నం రైతులను తీసుకొచ్చి చూపించే ప్రయత్నం కింది మరి పరివాహక ప్రాంతాలకు రైతులందరికీ ఒక ఆశలు కల్పించేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ కూడా రైతులకు ఉపయోగపడలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనేస్తున్నాను అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మరి ఈ రోజు
18.25 lakhs ఎకర్స్ ఇరిగేషన్ కు ఉపయోగించాల్సిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ లక్ష్యం 18.27 lakhs కానీ ఇప్పటివరకు చూస్తే 57,000 ఎకరాలకు మించి కాళేశ్వర ధర సాగాలి ఎక్కడ 18 లక్షల ఎకరాల సాగు టార్గెట్ అయితుంది అంటే 57,000 ఎకరాలు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మరి సాగు జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను మరి అంతే కాకుండా ఈ యొక్క ప్రాజెక్టులకు గత సంవత్సరం చూసాం మనం గోదావరి వదరొస్తే 7 పంపౌజులు మునిగిపోతే మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను అంతే కాకుండా ఈ రోజు మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాజెక్ట్ తెలంగాణకు వరద ప్రదాయిని అనేటువంటి విషయాన్ని ఈ రోజు కేసీఆర్ గారు పదే పదే రాష్ట్ర ప్రభుత్వము అధికారులు గాని ప్రజలు గాని చెప్పుకుంటారు కానీ ఈ రోజు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ యొక్క డొల్లతనం బయటపడ్డది ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అది ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు దీని ద్వారా మరి ఏ రకంగా దోపిడీ జరిగిందో ఆధార బాధరగా మరి గతంలో ప్రాణహిత చెవెల్ల డిజైన్ ఏనేతున్నదో ఆయొక్క డిజైన్ ఒక్క దగ్గర లిఫ్ట్ పెడితే టోటల్ గ్రావిటీ ద్వారా జరిగేటువంటి ప్రాజెక్ట్ కాదని చెప్పి గొప్పలకు పోయి తనకు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి చెప్పినటువంటి ఇంజనీరింగ్ యొక్క ఎక్స్పర్ట్స్ నిపుణులు ఒక మాటను పక్కన పెట్టి ఆయన ఒక సూపర్ ఇంజనీర్ గా అవతారం ఎత్తి మొత్తం డిజైన్ అంతా కూడా ఆయన ఇంట్లోనే గ్రాఫిక్స్ ద్వారా చూపించి అధికారులను ఇంజనీర్లను బలవంతం చేసి ఈ రకంగా కట్టాలా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసి అధికారుల నోరులు మూయించి ఈరోజు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు అప్పుడు చేసి ఆ యొక్క అప్పుల ద్వారా ఈరోజు ఒక పనికిరానటువంటి ప్రాజెక్టు ఒక చెత్త ప్రాజెక్టు ఈరోజు కేసీఆర్ నిర్మాణం చేయడం జరిగింది 30,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టు 130,000 కోట్ల రూపాయలకు పెంచి మరి ఈరోజు కుంగిపోవడం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద బ్లండర్ అని సందర్భంగా మనం వస్తున్నాం తల పక్కన నీళ్లుంటే లేక తల మీద నీళ్లుంటే ఆ నీటిని నోరు దగ్గర తీసుకుపోయి తాగుతాం ఎవరైనా కానీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే తల మీద ఉన్నటువంటి నీళ్లు కాళ్ళ దగ్గర తీసుకెళ్లి కాళ్ళ మీద నుంచి మళ్ళీ తల మీదకి తీసుకెళ్లి తల మీద నుంచి నోట్లకు పంపిస్తున్నారు ఇంత దుర్మార్గంగా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఈ కాళేశ్వరం డిజైన్ తయారు చేసి ప్రజలను దోపిడీ చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం 40 కిలోమీటర్లు కిందికి తీసుకొచ్చి వాటర్ను మళ్ళీ 40 కిలోమీటర్లు లిఫ్ట్ చేసి మరి ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది ఇది ఒక పిచ్చి తుక్ల డిజైన్ ఇది పనికిరాని డిజైన్ ఫెయిల్యూర్ డిజైన్ ఇది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు తిప్పిపోతల ప్రాజెక్టు ఆ రకంగా ఈ ప్రాజెక్టు ఈరోజు మారిపోయింది అంతేకాదు మరి తుమ్మడట్ నుంచి టోటల్ గా కిందికి తీసుకొచ్చి అక్కడ మేడిగడ్డ నుంచి మళ్ళీ సమాంతరంగా ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయడం ఎత్తున్నదో చాలా అన్యాయము తుమ్మడట్ నుంచి ఎల్లంపల్లి వరకు గతంలో డిజైన్ చేయడం జరిగింది ప్రణీత చెవుల వరకు అది కాదని చెప్పి ఈరోజు దుందుడుకుతనంతో ఈరోజు చేసినటువంటి ప్రాజెక్టు డొల్లతనం అర్థమవుతా ఉంది ముఖ్యంగా ఒకటి మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు ఆయన ఈ ప్రాజెక్టు ద్వారా ఆయన ఫామ్ హౌస్ కు మాత్రం నీళ్లు చేరుతా ఉన్నాయి రైతులకు ఇక్కడ నీళ్లు చేరడం లేదు ఆయన ఫామ్ హౌస్ లో సాగుకు ఉపయోగించుకోవడం కోసం మాత్రము కొండంపోచంపల్లి సాగర్ ద్వారా కేసీఆర్ ఫామ్ హౌస్ కు అక్కడ ఉండేటువంటి భూముల సాగుకు మాత్రం సక్సెస్ఫుల్ గా ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు నీరు తింపుకుంటున్నాడు ఇది వాస్తవం కాదో ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు ఎన్ని ఎకరాలకు మీరు నీరు తీసుకుంటున్నారు మరి 18 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టు ఎంతమంది రైతులకు నీరిస్తున్నారో ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం అనుకున్నటువంటి లక్ష్యం మాత్రము 18 లక్షల ఎకరాలు కానీ ఆయన ప్రాజెక్టు మాత్రము తప్పకుండా ఇది సాగు ఆడ మీద ఎత్తున్నదో దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను చాలా ఇంకో విచిత్రం ఏంటంటే శాబిటైజ్ అయింది కుట్రపూరితంగా ఈ ప్రాజెక్టును మరి ఈ యొక్క పిల్లర్లు కుంగిపోవడానికి ఎవరు కుట్ర చేశారనేటువంటి కుట్ర కేసు పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు ఇంతకంటే దుర్మార్గం ఉండదు ఈరోజు
తన యొక్క చేతగానితనము తన యొక్క అధికార దురంకారము 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావిగా నాకే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానము ఎవరికి లేదు చదువుకునే ఇంజనీర్లకు లేదు నిపుణులకు లేదు నేనే పెద్ద నిపుణుడిని అని వాళ్ళ మీద ఒత్తిడి చేసి డిజైన్ తయారు చేయించి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు వైఫల్యం చెందితే ఇది కుట్ర కేసు పెడుతున్నా అంటున్నారు ఎవరని చెప్పారు మనం చేస్తాను దీని మీద న్యాయ విచారణకు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అడుగుతాను నిజంగా ఈ ప్రాజెక్ట్ పిల్లలు కుంగిపోవడానికి ఎవరి మీదనైనా కేసు పెట్టాలంటే అది ముందుగా ముఖ్యమంత్రి మీద పెట్టాలి ఆయన సూపర్ ఇంజనీర్ గా మారి ఇంజనీర్ల సలహా తీసుకోకుండా సలహా పాటించకుండా ఏకపక్షంగా అధికార దురంకారంతో అధికార దునియోగంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఆదర బాదరగా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ క్వాలిటీ చూడకుండా సరైనటువంటి పరిశీలన లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు నిర్మాణమైనటువంటి ప్రాజెక్ట్ కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 3 మంత్స్ కు ఒకసారి దానికి సంబంధించినటువంటి క్వాలిటీ పైన గాని మెయింటెనెన్స్ పైన గాని పరిశీలన జరపాలి కానీ ఆ రకమైనటువంటి పరిశీలన కొలేదు ప్రజలు చెప్పేంత వరకు అధికారులకు సోయలేదు ప్రజలు చెప్పేంత వరకు ప్రభుత్వానికి సోయలేదు ఈ యొక్క పిల్లలు కుంగిపోయినై నీళ్ళ సౌండ్ వస్తుందని విషయం మరి వైఫల్యమంతా మీ చేతల పెట్టుకొని ఈ రోజు ప్రజల దృష్టిని మళ్లించడం కోసం తప్పుదోవ పట్టించడం కోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్నటువంటి ప్రాజెక్టును ఈ రోజు మరి ఈ రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి భద్రత కావచ్చు సేఫ్టీ కావచ్చు లేకపోతే ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ కావచ్చు ప్రాజెక్ట్ యొక్క డిజైన్ కావచ్చు ప్రాజెక్ట్ కట్టకముందు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు వీటన్నిటిపైన కూడా ఈ రోజు ప్రజల్లో అనుమానం ఉంది గతంలో అనేక సార్లు తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అనేక రకాల ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది హైకోర్టులో పిటిషన్స్ కూడా వేశారు ఇంకా కేసులు నడుస్తా ఉన్నాయి ఈ యొక్క సైట్ ఎంపిక కావచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యూసేజ్ కావచ్చు ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మిస్యూజ్ కావచ్చు డబ్బు ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ మీద అయ్యే ఖర్చు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల మీద పడేటువంటి భారం కావచ్చు లేకపోతే వేస్టేజ్ ఆఫ్ పవర్ కావచ్చు లిఫ్ట్ కోసం యూజ్ చేసేటువంటి పవర్ కావచ్చు అన్నిటి మీద కూడా హైకోర్టులో కేసులు వేశారు ఆ రకంగా ఈరోజు వాళ్ళు ఇంజనీర్లు వ్యక్తం చేసినటువంటి యొక్క అభ్యంతరాలు ఏవైతున్నాయో అనుమానాలు ఏవైతున్నాయో ఈరోజు నివృత్తయినాయి ఇంజనీర్లు కరెక్ట్ ముఖ్యమంత్రి తప్పు అనే విషయం అర్థమైంది మరి ముఖ్యమంత్రి గారు మౌనం పాటిస్తున్నారు గంట గంటకు స్టేట్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు నోరు మెదపడం లేదు చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల పార్లమెంటులో పాస్ చేసిన చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ నిపుణులు నిన్న మొత్తం హైదరాబాద్ లో ఉండి అక్కడ ప్రాజెక్టు దగ్గర వెళ్ళి మొత్తం స్టడీ చేయడం జరిగింది ఈరోజు హైదరాబాద్ లో ఉన్నారు ఇంకా అనేక వివరాలు అడుగుతున్నారు వివరాలు ఇవ్వడానికి కూడా ఇంకా ముందు ఆడుతుంది ప్రభుత్వం ప్రాజెక్టు సంబంధించినటువంటి డిజైన్స్ కానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కానీ కట్టకముందు ఇవన్నీ కూడా ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు అడుగుతున్నారు ఇది ఒక పొలిటికల్ దృష్టితో అడగడం లేదు వాళ్ళు ఈ ఉన్నటువంటి పొరపాట్లను ఏ రకంగా సర్దిద్దాలో తెలంగాణ ప్రజా సంపదను ఏ రకంగా రక్షించాలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించడం కోసం వచ్చారు రాజకీయ దృక్పథంతో రాలేవాళ్ళు వాళ్ళ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క లక్ష్యమేది దేశంలో ఉన్నటువంటి అనేక డ్యాంలు ఏవైతున్నాయో కొన్ని పాత డ్యాంలు ఉంటాయి కొన్ని కొత్త డ్యాంలు ఉంటాయి అనేక రకాల పొరపాట్లు ఉంటాయి లేకపోతే మెయింటెనెన్స్ లో లోపం ఉంటాయి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఆయా డ్యాంలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లను అలర్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ ఆమోదం చేసింది యునానస్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వస్తే ఉదయం నుంచి అనేక రిపోర్టులు అడిగితే అరాకోరణితులు తమకు ఏ రకంగా ఇబ్బంది కలగదో
మన ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా రక్షించుకోవాలో, సూపర్ ఇంజనీర్ యొక్క టాలెంట్ని ఏ రకంగా రక్షించాలో ఆ యొక్క పేపర్లను మాత్రమే ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఇస్తున్నారు. మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. ఇది వాళ్ళు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, కానీ ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు డ్యామ్ యొక్క సేఫ్టీ గురించి ఆలోచన చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు, తెలంగాణ సంపదను ఏ రకంగా 120,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టును ఏ రకంగా రక్షించాలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆలోచిస్తే వాళ్ళకు కూడా సహకరించకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. వాటర్లు ఉన్నటువంటి 10 TMCల వాటర్ మొత్తం ఈరోజు ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు కూడా లేదు. ఇప్పుడు పిల్లర్లు కుంగిపోవడానికి కారణాన్ని కనుగొని దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపి ఈ యొక్క ప్రాజెక్టు మళ్లీ భవిష్యత్తులో నీటిని నింపగలుగుతామా అనేటువంటి అనుమానం మరొక దిక్కు తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజనీర్లు నిన్నటి నుంచి నా దగ్గర కూడా రావడం జరిగింది. ఇంజనీర్ రిటైర్డ్ అనేక మంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ యొక్క పిల్లర్లు కుంగిపోవడం అవుతున్నదో మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కే నష్టం చేకూరుతుంది భవిష్యత్తులో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మిగిలిపోయేటువంటి కట్టడంగా మారకూడదనేటువంటిది అధికారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వేలాది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రాజెక్టు మొదటి నుంచి కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజనీర్లలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ కూడా ఇంకా వాటన్నిటి కూడా సమాధానం లేనటువంటి ప్రాజెక్టుగానే సమాధానాలు చెప్పలేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఇంకా అనేక రకాల ప్రశ్నలు కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి ప్రజలలో, అధికారులలో, ఇంజనీర్లలో అని మనం వేస్తా ఉన్నాం. గత సంవత్సరం మీకు అందరికీ తెలుసు గోదావరి వరదలు వచ్చినప్పుడు అన్నారం కానీ కన్నపల్లి కానీ 7 మోటార్లు వాటర్లో మునిగిపోయి 100 కోట్ల రూపాయలు నష్టమైంది. ఈ రకంగా ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి ఈ 3-4 సంవత్సరాల్లో 3 నాడు 4 ప్రధానమైనటువంటి సంఘటనలు, ఒక దిక్కు రైతులకు మీరు ఇస్తానటువంటి నీరు ఇవ్వలేదు, మీరు లిఫ్ట్ చేస్తామన్నటువంటి వాటర్ లిఫ్ట్ చేయలేదు, మీరు సాగు చేస్తామన్నటువంటి భూమి సాగు కాలేదు, ప్రాజెక్టు యొక్క ప్రశ్న భవిష్యత్తుకంగా మారింది, మోటార్లు నీటిలో మునిగిపోయాయి, ఈరోజు ప్రాజెక్టు యొక్క పిల్లర్లే కుంగిపోవడం అనేటువంటిది అత్యంత తీవ్రమైనటువంటి అంశము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ అని సందర్భంగా మనిస్తున్నాం. దీనికి అంతా కారణము కేసీఆర్ చూపినటువంటి అతి తెలివి, అధిక తెలివి అని అర్థమవుతా ఉన్నది. ఈరోజు కాళేశ్వరం బ్యారేజ్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మైక్ దొరికినప్పుడల్లా లేకపోతే ట్విట్టర్లో సోషల్ మీడియాలో ప్రభుత్వము లేకపోతే బీఆర్ఎస్ నాయకులు పదే పదే గొప్పలు చెప్పుకోవడము, మరి మాట్లాడేటువంటి నాయకులు ఎందుకు ఈరోజు గత 4 రోజులుగా మీ గొంతులు మూసేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీ నోట్ల నుంచి ఒక మాట రాలేదో ఈరోజు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కుట్ర జరిగిందని, డ్యామ్ మీద కుట్రపూరితంగా దీన్ని ఎవరో డిస్ట్రాయ్ చేశారని, ఇంజనీర్ల చేత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయించి ఎఫ్ఐఆర్లు తీసి ఈరోజు ప్రజల దృష్టిలో మరి తమ చేసినటువంటి తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నము, దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఇప్పటికైనా ఈ యొక్క ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను,
ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అన్ని వివరాలపైన సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరగాలి. ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం ఆయనకు ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో చేసింది తప్పు అని తెలుసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరమైతే రాజీనామా చేయాలని కూడా నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. చట్టంలో అట్లలేదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రాజెక్టుకి ఇచ్చే టెక్నికల్ అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వ నుంచే వస్తాయి, సిడబ్ల్యూసీ కావచ్చు ఇతర, మరి ఆ అనుమతులు ఎట్లా ఇచ్చారు, ఈ డిజైన్లకు ఎలా ఆమోదం? రాష్ట ప్రభుత్వము ప్రధాన దగ్గర మేము ప్రాజెక్టు కడతామంటే కట్టుకోమని చెప్తాము, అంతే తప్ప దాంట్లో మొండిగా ప్రభుత్వం మేము ఇక్కడ కట్టుకుంటామంటే ఇక్కడ కట్టొద్దు అని చెప్పడానికి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రాజెక్టు మా ఇల్లు నేను ఇట్లనే కట్టుకుంటా, బెడ్రూమ్ ఇక్కడ కట్టుకుంటా, బాత్రూమ్ ఇక్కడ కట్టుకుంటా అంటే మున్సిపాలిటీలకు ప్రాబ్లం ఏముంటది? ఈ ప్రాజెక్ట్ అయినా కూడా ఇది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అక్కడ వాటర్ ఉందా లేదా, వాటర్ ఫీజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి విషయం చెప్తే తప్ప నువ్వు ఇక్కడ కట్టొద్దు ఇక్కడ కొట్టొద్దు అని చెప్పేటువంటి అధికారం మన చేతిలో ఉండదు. లోన్ ఇచ్చినాం, అప్పులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ టోటల్ గా ఈ ప్రాజెక్టులకు సంబంధించి మాది పూచికత్తు ఇచ్చింది కాబట్టి ఇచ్చింది. భద్రత అనేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉండదు హైదరాబాద్ లో. అక్కడ ఉండేదంతా స్టేట్ గవర్నమెంట్ నిపుణులు, స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్లు. వాళ్ళు రోజువారీ పర్యవేక్షణ చేస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వ అధికారులు అక్కడ ఉండే ఇంజనీర్స్ హైదరాబాద్ లో ఎవరుండవు పర్యవేక్షణ చేయడానికి. దేశంలో అనేక ప్రాజెక్టులు కడతారు, వందల ప్రాజెక్టులు దేశం అంతా కడతా ఉంటారు. అన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో జరిగేటువంటి ప్రాజెక్టులు కావు. డబ్బులు ఒకటి కడతారా లేదా, లోన్ ఇచ్చినోడు అప్పు ఇచ్చినోడు ఇస్తాడు, ఈయన డబ్బు కడతారా లేదా చూస్తారు తప్ప రోజు కడుతున్నాడా, ఏ షర్ట్ పట్టించుకుంటున్నాడు, ఏ షర్ట్ కుట్టుకుంటున్నాడు చూడరా. వారు పార్టీ వదిలి వేరే పార్టీకి పోవడానికి పోవచ్చు. మా దగ్గర ఇంత పెద్ద పార్టీలో అనేక మంది ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కాబట్టి పోవచ్చు. కాబట్టి ఆయన పోవడానికి కావాల్సినటువంటి ఏదో మాట రెండు మాటలు చెప్పుకున్నారు, చెప్పుకొని పర్వాలేదు. అది ఇవన్నీ ఇంటర్నల్ విషయాలు అని నేను కొంత పద్ధతి గల వ్యక్తిని, ఆ రకంగా ఎప్పుడు కూడా చర్చ జరగలేదు. ఆ రకంగా ఆయన అనుమానం మొదటి లిస్టులో పెట్టకపోవడానికి కారణం మాది బాధ్యత కాదు. మళ్ళీ జంప్ చేస్తున్నారు మీరు. ఎవరికి చాలాసార్లు చేసినా గానీ కేంద్ర ప్రభుత్వానికి ఆధారం ఇది, ఎందుకంటే సిబిఐ గానీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని రాయడం కానీ, రెండవది న్యాయస్థానం ఆదేశించడం కానీ రెండు ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి, క్లియర్ కాలేదు. అది అప్పు, అది అప్పు కట్టడానికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు.